సంఘాలు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శ్రీకాళహస్తిపట్నంలోని ఆర్టీసీ సర్కిల్ నందు ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి సార్వత్రిక సభ నిర్వహిస్తూ పట్టణ నాలుగు మార్గాల గుండా ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేకతతో కూడుకున్నది గతంలో 18 సమ్మెలు జరిగినాయి. ఆ సమ్మెల సందర్భంగా కన్నా కూడా ఈ సమ్మె చాలా ప్రాధాన్యత కలిగిన సమ్మె. ఎందుకంటే గత 18 సమ్మెల సందర్భంగా ఈ దేశంలోటువంటి కార్మిక చట్టాలని అమలు చేయమని పోరాటం చేస్తే, ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ సమ్మె కార్మిక చట్టాలని రద్దు చేసి వాటిని పీల్చి పిప్పు చేస్తున్నటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా, అంటే భారతదేశంలో 44 ప్రధానమైన కార్మిక చట్టాలుంటే వాటిలో 29 చట్టాలను తీసివేసి 4 లేబర్ కోట్లుగా ఈ దుర్మార్గమైన ప్రభుత్వం కరోనా కాలంలో చేసింది. ఉదాహరణకి అసంఘటిత రంగంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ, ఆశ మధ్యాహ్న భోజనం తదితర వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 21,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.